హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్ లవ్ ద లైఫ్. నేను ఇప్పుడు మీతో ఓ సంతోషకరమైన వార్తను పంచుకోబోతున్నాను. మా ఊరికి ఎయిర్పోర్ట్ రాబోతోంది. చారిత్రక నగరం పోరుగల్లుకు రెక్కలు రాబోతున్నాయి. అవును, ఇది నిజమే. ఇంతకుముందు ఉన్న వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరించబోతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆయన ఈరోజు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. పట్టణాభివృద్ధి, పురపాలక, పౌర విమానయానానికి సంబంధించి అనేక విషయాలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద మామునూరు ఎయిర్పోర్ట్ ను తిరిగి తెరవడంతో పాటు మరో 5 చోట్ల ఎయిర్పోర్ట్ల ఏర్పాటు గురించి చర్చించారు. 10 రోజుల్లో కేంద్ర బృందాన్ని అక్కడకు పంపి సర్వే చేయిస్తామని కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వరంగల్లో విమాన సేవలు ప్రారంభమవుతాయని కేటీఆర్ఏ స్వయంగా చెప్పారు. నిజాం పాలన నుంచే మామునూరు ఎయిర్పోర్ట్ ఉన్న సంగతి మీకు తెలిసి ఉంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు వాయుదూత్ పేరుతో విమాన సర్వీసులు నడుస్తుండేవి. 1977లో ప్యాసింజర్లు పెద్దగా లేరనే కారణంతో ఈ ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎయిర్పోర్ట్ ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించారు. రకరకాల కారణాలతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలు మొదలు కాబోతున్నాయి. ఈసారి వరంగల్ వెళ్లినప్పుడు మామునూరు ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. తెలంగాణలో హైదరాబాద్ లో తప్ప మరెక్కడ ఎయిర్పోర్ట్ లేదు. దీనికి కారణాలు అనేక ఉండొచ్చు. గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, ఇతర కారణాలు ఉండొచ్చు. ఇవాళ కేటీఆర్ పర్యటనతో మళ్ళీ వరుగలు వాసులకు కొత్త ఆశలు చిగురించాయి. మామునూరు ఎయిర్పోర్ట్ ను తిరిగి ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ ఆడబిడ్డనైన నాకు దీనివల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. మా అత్తగారిల్లు వరంగల్, పుట్టినిల్లు ఖమ్మం. దీనివల్ల నాకు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో నేను వివరిస్తాను. మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణతో ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాలకు విమాన సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా లైఫే తీసుకుందాం. మేము వరంగల్ వెళ్లాలంటే ముందుగా మా ఇంటి నుంచి 2 గంటల ముందే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి 2 గంటల 15 నిమిషాలు జర్నీ చేసి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను చేరుకుంటాము. అక్కడి నుంచి ఎంత లేదన్నా గంటన్నర ప్రయాణం చేస్తే గానీ హైదరాబాద్ బస్టాండ్ కి చేరుకోలేము. అక్కడ ఏదైనా బస్ పట్టుకుని హైదరాబాద్ నుంచి మేము వరంగల్ వెళ్లాలంటే కనీసం 3 గంటలు పడుతుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లాలంటే ఎంతో సమయం వృధా అవుతుంది, అలాగే డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఇదంతా ఎందుకు లేని చాలా మంది ట్రైన్స్ కు వచ్చి వెళ్తుంటారు. అయితే అన్నిసార్లు ఇది కుదరదు. ఎమర్జెన్సీ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఫ్లైట్ కే వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ మామునూరు ఎయిర్పోర్ట్ ని త్వరగా పునరుద్ధరిస్తే ఎన్నో లాభాలుంటాయి. మాకే, ఢిల్లీలో ఉన్న మాకే ఇన్ని ప్రయోజనాలున్నాయంటే సింగపూర్, అమెరికా, లండన్ నుంచి వచ్చే వారికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నేను ముందే చెప్పాను కదా, నా బ్లాగ్ లో అనేక రకాలైన అంశాలను మనం డిస్కస్ చేద్దామని. ఇది ఇవాల్టి లవ్ ద లైఫ్. ఇలాంటి ఎన్నో విషయాలను నేను ముందు ముందు మీతో షేర్ చేసుకోబోతున్నాను. లవ్ ద లైఫ్ బ్లాగ్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.